సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని శనివారం విశాఖ జిల్లా స్థానిక మేఘాలయ హోటల్లో ఉపాధ్యాయ మిత్ర కుటుంబ మాసపత్రిక సాహిత్య విమర్శల పెద్దబాల శిక్ష కావ్య సమీక్ష మాసపత్రిక కర్రపాత్ర మినీ కవితల సమాహారం న్యూస్ రీడర్ దినపత్రికల ఆవిష్కరణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ మిత్ర పత్రిక ఉపాధ్యాయులతో పాటు పిల్లలకు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం జ్ఞాన భిక్షను ప్రసాదించిందని తెలిపారు. మన విద్యా విధానంలో మార్పులు చేస్తే దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. యంగ్ సైంటిస్ట్ పారిశ్రామికవేత్త డాక్టర్ జై భారత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంపొందించేది ఉపాధ్యాయులు మాత్రమే అని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మూలా లేపాక్షిరావు, పిండి భాస్కర్ రావు, బుద్ధ విశ్వ చైతన్య తదితరులు పాల్గొన్నారు. టీచర్గా వచ్చినవాడు లేడు అని చెప్పి చెప్పడం జరిగింది. రాబో కాలంలో కేవలం ఇది ఐఐటీస్ కదా, ఐఐఎంస్ కూడా వర్తిస్తుంది. ఐఐఎంస్ కూడా అక్కడే ప్రాబ్లం. ఎవరు కూడా బాగా ఐఐఎం లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నవాడు అక్కడ టీచర్ ప్రొఫెషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆ విధంగా చాలా తక్కువ అయిపోతుంది. అలాగే టీచర్స్ అవుతున్నారు, చాలా మంది విద్యార్థుల దేశాలే టీచర్లు అవుతున్నారు తప్ప మన దేశంలో మొత్తం టీచర్ కావట్లేదు. బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద కంట్రీ నాట్ బికమింగ్ ఎ టీచర్ అనే విషయం మనం గమనించాలి. కనుక మనం అనేక మంది అధ్యాపకులు అంటే అధ్యాపకులకు ఆ స్థానం ఇచ్చి వాళ్ళని ఆ విధంగా కొలిచి ఆ విధంగా టీచర్ ఇచ్చి బెస్ట్ ఆప్టెడ్ వృత్తి ప్రవృత్తిగా టీచర్ అయ్యేంతకాలం దేశం ఇంకా ప్రగతి పదం లేదని నా అభిప్రాయం. ఆ విధమైన ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని గుర్తే అనేక దేశాలు గుర్తించాయి. దాకా ఫిన్లాండ్ అనే దేశం గుర్తించు, ఫిన్లాండ్ అనే దేశం గుర్తించి ఇవాళ విద్యా విధానం నుంచి అందరూ చదువుతూ అనేక మంది తెలుసుకుంటారు. ఇవాళ నూతన విద్యా విధానం డిస్కషన్ చేసినప్పుడు కూడా ఫిన్లాండ్ గురించి మాట్లాడుతున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడు చేయాలి, స్టడీ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు అనేక చెప్తూ ఫిన్లాండ్ ఆ దేశం సంబంధించిన మన దేశం కూడా రావటం జరిగింది. మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ పంపించడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు మాకు టీచర్ అనేది మా దేశంలో అత్యధికంగా అయ్యే సవాళ్ళని కోరుకుంటారు కదా. మా యంగ్స్టర్స్ అందరూ కూడా టీచర్ అవ్వాలనే లక్ష్యంతో వాళ్ళని తయారు చేస్తున్నాం. అంటే టీచర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కాలం నా బిడ్డల్లో కలిగించే ప్రయత్నం ఆ దేశం యొక్క ప్రభుత్వం చేస్తుంది. కనుక ప్రైమ్ మినిస్టర్ కన్నా ఆ దేశంలో టీచరే గొప్పవాడు అనే అభిప్రాయాన్ని ఆ ప్రజల్లో కలిగిస్తే తప్ప విద్యా విధానం బాగుపడదు. మిగతావన్నీ కూడా ఓకే, మనం సిలబస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఓకే, కానీ అతి ఇంపార్టెంట్ టీచర్. కనుక ఆ విధంగా ఇది ఒక కరదీపికగా ఉండాలి, వాళ్ళు ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఉపాధ్యాయులు కూడా నిత్య విద్యార్థి అనే అభిప్రాయం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎప్పటికప్పుడు చదువుకుంటేనే ప్రతి వ్యక్తి కూడా లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ హ్యాస్ నో ఎండ్. ఆ విధంగా జీవితకాలం చదువుతూ ఉండాలి. ఆ చదివే ఒక ఆలోచన తత్వం మన దేశంలో పెరగాలి. ఆ విధంగా పెరిగితే ఇంకా ముందుకెళ్తాం. కనుక ఆ విధంగా అధ్యాపక వృత్తి సరైన గౌరవం, ఆ విధంగా సరైన విధంగా దానికి ఆ స్థానం రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరినీ కలవటం, నాలుగు విషయాలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయ మిత్ర సంపాదకులు రాజేశ్వర గారికి ధన్యవాదాలు. అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.